ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఎస్టీఎఫ్సి ఇండియా మెరిటియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2021. ఎస్టీఎఫ్సి అంటే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్సీ కంపెనీ. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ కంపెనీస్లో ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల బాధపడుతున్న మెరిటియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అమౌంట్ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయడం కోసం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది వాటి మీదే అనమాట. సో ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలిజిబుల్ అయిన తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మారుతి సిఎండి అండి. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మార్తి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి. ఆ యాప్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే ఆ యాప్ ని వెళ్ళి ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్కాలర్షిప్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, నేను దాని గురించి వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అనమాట. సో దాని మీద బేస్ చేసుకొని మీరు ఎన్నో స్కాలర్షిప్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ స్కాలర్షిప్ ని టూ స్కీమ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎస్టీఎఫ్సి ఇండియా మెరిటియస్ స్కాలర్షిప్ 2021-22 అకాడమిక్ సంబంధించి క్లాస్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇందులో ఒక స్కీమ్ అది. ఆ తర్వాత ఎస్టీఎఫ్సి ఇండియా మెరిటియస్ స్కాలర్షిప్ 2021-22 ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఒక స్కీమ్, ఇలాగా రెండు స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క ఎవ్రీ స్కీమ్ గురించి మనం డీటెయిల్ గా ఇన్ఫార్మ్ తెలుసుకుందాము. సో ఇక్కడ చూడగానే చూసుకోవచ్చు, ఫస్ట్ డెడ్ లైన్ వచ్చేసి 15th నవంబర్ 2021 కంప్లీట్ అవడం జరుగుతుంది అనమాట. ఇక ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎవరైతే స్టూడెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ మినిమం 60% అబౌవ్ మార్క్స్ ఉండాలన్నమాట, ఆ స్టూడెంట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎన్రోల్ అయి ఉండాలి, అంటే జాయిన్ అయి ఉండాలి. అది ఏ కాలేజ్లో, ఐటీఐ కాలేజ్లో కానీ, పాలిటెక్నిక్ కాలేజ్లో కానీ, డిప్లొమా కాలేజ్లో కానీ జాయిన్ అయిన, అది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్లో గుర్తింపు చెందిన కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సెస్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఎక్కడ కానీ ఇంటర్మీడియట్ కోర్సెస్ ఇవ్వలేదు. సో ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కానీ, పాలిటెక్నిక్లో కానీ, డిప్లొమాలో కానీ ఇప్పుడు జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ ఎలిజిబుల్ అవుతారన్నమాట. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే పర్ యానమ్ 4 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఆర్ ఈక్వల్ ఉండాలన్నమాట. 4 లాక్స్ అన్నా ఉండాలి, అంతకంటే తక్కువ ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అప్లికెంట్స్ మస్ట్ బి ద చిల్డ్రన్ వార్డ్స్ ఆఫ్ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఓనర్ కమ్ డ్రైవర్స్ ఓన్లీ. అంటే ఈ స్కాలర్షిప్స్ కేవలం ఎవరైతే వారి యొక్క చిల్డ్రన్ యొక్క పేరెంట్స్, తండ్రి కానీ మదర్ కానీ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అంటే హెవీ వెయిట్ లోడ్స్కి వెళ్తుంటారు, ట్రక్స్ కానీ లేదంటే డ్రైవర్స్ పెద్ద పెద్ద ట్రక్స్ కానీ, వాటికి హెవీ లోడెడ్ వెహికల్స్కి డ్రైవర్స్ అయి ఉంటారు, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓనర్ కమ్ డ్రైనర్స్ ఓన్లీ అంటే ఇక్కడ చూడండి, దానికి ఓనర్ కమ్ డ్రైనర్స్ అంటే ఓనర్ కొడుకులైనా కానీ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ అనేది ఇక్కడ డెఫినెట్లీ మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 15,000 అనేది ఫర్ 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ నీడెడ్ టు అప్లోడ్ ఆన్లైన్ స్కాలర్షిప్ అప్లికేషన్. ఈ స్కాలర్షిప్ను మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్లోనే అప్లై చేయొచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేస్తే పీడిఎఫ్ ఫామ్, ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఫోటో ఐడి ప్రూఫ్ స్టూడెంట్ ఇది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ ఇది, ఆధార్ కార్డు స్టూడెంట్ ఇది, ఏజ్ ప్రూఫ్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ, క్లాస్ టెన్త్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ స్టూడెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత క్లాస్ టెన్త్ మార్క్స్ షీట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనమాట. ఆ తర్వాత కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డెన్. సో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట, మామూలు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కాదు, హెవీ లోడ్ వెహికల్స్ చేస్తున్న నడుపుతున్న వాళ్ళ యొక్క పేరెంట్స్ చిల్డ్రన్స్ మాత్రమే ఎలిజిబుల్. మామూలుగా అందరికీ లైసెన్స్ ఉంటాయి, డ్రైవింగ్ లైసెన్స్. సో ఇక్కడ మాత్రం కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో వాటి అవి ఆ వెహికల్స్ నడుపుతున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇన్ కేస్ గార్డెన్ అంటే ఆ పేరెంట్ ఆ చిల్డ్రన్ కి పేరెంట్ లేకుండా గార్డెన్ చూసుకుంటుంటే అతను కూడా కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఆయన యొక్క
డీటెయిల్ ఒకవేళ పేరెంట్ లేకోకుంటే కాపీ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి ఈ విధంగా ఐటీఆర్ ఫామ్ కానీ 16, ఇన్కమ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కానీ లేదంటే సాలరీ స్లిప్ కానీ ఏదైనా ఒక్కటే అప్లోడ్ చేయండి. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే ఇప్పుడు మీరు 10th అయిపోయింది కదా, ఐటీఐలో కానీ పాలిటెక్నికల్ డిప్లొమా కానీ మీరు అడ్మిషన్ చేసింటారు కదా, మీరు చేశారా లేదన్న దాని గురించి ప్రూఫ్ కోసము కాలేజ్కి సంబంధించిన ఏదైనా ఫామ్ కానీ మీరు అడ్మిషన్ అయినప్పుడు, లేదంటే మీకు ఐడి కార్డు ఇచ్చింటే ఐడి కార్డు కానీ, లేదంటే మీరు ఫీజు పే చేసి ఉంటారు కదా అకాడమిక్ ఫీజ్ రిసిప్ట్ కానీ ఏదైనా ఒక్కటి ఒకనా 2021-22 అకాడమిక్కి జాయిన్ అయ్యారు వాటికి, ఇవి వీటికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. సో మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతే ఎవరైతే ఇవి డీటెయిల్స్ అన్ని చూసుకొని ఎలిజిబుల్ అయితే, మీ యొక్క పేరెంట్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీరు ఎలిజిబుల్ అయితే వీటికి అన్నిటికీ, సో అప్లై నౌ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు సింపుల్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఒకసారి లింక్ మీరు నేను వీడియో చూడకపోయినా మీరు డెఫినెట్లీ మీరు ఈజీగా అప్లై చేసుకోగలుగుతారు ఓకేనా. ఒకవేళ చూడాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను ఓకే. ఇక నెక్స్ట్ ఇక ఎస్టీఎఫ్సి ఇండియా మెరిటియస్ స్కాలర్షిప్ 2021-22 ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట. వీళ్ళకి కూడా డెడ్ లైన్ సేమ్ 15th నవంబర్ 2021 కంప్లీట్ అవడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకుంటే తెలుసుకోవచ్చు, వీళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ ఎలిజిబుల్ డీటెయిల్స్ ఏమున్నాయంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్, సో ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి, ఓపెన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కేవలం ఓకేనా. వీళ్ళు కేవలం 10th క్లాస్లో 60% అబౌవ్ ఉండాలి, 12th క్లాస్లో 60% అబౌవ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత అప్లికెంట్స్ మస్ట్ బి ఎన్రోల్డ్ ఇన్ ఎనీ ఇయర్ ఆఫ్ 3 ఇయర్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అట్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇన్స్టిట్యూట్. ఇండియాలో గుర్తింపు చెందిన స్టూడెంట్స్ మాత్రమే, ఇండియాలో గుర్తింపు చెందిన కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట ఓకేనా. వాళ్ళు 3 ఇయర్స్ అంటే ఎటర్నల్ కోర్స్ దా ఎంట్రీ ఇచ్చిన అంటే పాలిటెక్నిక్ ద్వారా ఫస్ట్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్ జాయిన్ అవుతారు కదా, సో వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. 4 ఇయర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ నుంచి బీటెక్ ఫస్ట్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు ఓకేనా. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే 4 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, లేదంటే 4 లాక్స్ ఈక్వల్ ఉండాలి ఓకేనా. సేమ్ వాళ్ళకు కూడా కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యొక్క చిల్డ్రన్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు, ఆర్ ఓనర్ కమ్ డ్రైవర్స్ ఓన్లీ ఓకేనా. వీళ్ళు ఈ ఎలిజిబిలిటీస్కి సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే ఈ స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే 30,000 లేదంటే 35,000 అనేది పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగా మీకు 4 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది, విత్ మినిమం పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటారు అది కూడా బీటెక్లో ఓకేనా. మీరు ఇప్పుడు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ తర్వాత సెకండ్ ఇయర్లో కూడా అప్లై చేసుకోవచ్చు, రెన్యువల్ చేసుకోవచ్చు 3rd ఇయర్ 4th ఇయర్. అలాగా మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ పడినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట. అది కూడా బడ్డీ ఫోర్ స్టడీలోనే మీరు తరచు వచ్చి చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో అలాగా 4 ఇయర్స్ మినిమం పర్సంటేజ్ డిసిప్లిన్ తో ఉండి చేసుకోవాలన్నమాట. ఎటువంటి రిమార్క్ వచ్చినా బ్యాక్లాగ్ వచ్చినా మళ్ళీ మీరు ఈ స్కాలర్షిప్ నుంచి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ వాళ్ళకు కూడా సేమ్ ఇటువంటి సర్టిఫికేట్స్ కేవలం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ స్టూడెంట్ది, అదేవిధంగా ఫోటో ఐడి ప్రూఫ్, ఆ తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ ఏదైనా సంబంధించి ఆధార్ కార్డు, మరి ఆ తర్వాత ఏజ్ ప్రూఫ్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సర్టిఫికేట్, క్లాస్ 12 మరి క్లాస్ 10th అండ్ క్లాస్ 12th మార్క్ షీట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు కూడా ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లోనే అప్లై చేయొచ్చు. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క పేరెంట్ గార్డెన్ కాపీ కానీ, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కానీ, ప్రూఫ్ అడ్మిషన్స్ సంబంధించి డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా. మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఓకే. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫైలో ఎలా అంటే మెరిట్ లిస్టు, ఆ యొక్క స్టూడెంట్ అకాడమిక్ మెరిట్ లిస్టు, అదేవిధంగా ఫైనాన్షియల్ నీడ్ అనేది చూసి ఆ స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన స్టూడెంట్స్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటే వాళ్ళకి కాల్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ కానీ లేదంటే అదర్ డీటెయిల్స్ గురించి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫై చేసిన వాళ్ళని కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందంట. ఈ విధంగా స్కాలర్షిప్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు సెలక్షన్ ప్రాసెస్లో. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ మరింత ఏదైనా తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇచ్చారనమాట. ఈ టైం డ్యూరేషన్లో ఈ డేస్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారనమాట. కాల్ అయినా చేయొచ్చు లేదంటే మెయిల్ కూడా మీరు చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా. ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో టెస్ట్ చేయండి, నేను చేస్తాను, మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఒకవేళ రిప్లై ఇవ్వకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ కనపడుతుంది కదా, దానికి ఒకసారి మీరు టెస్ట్ చేయొచ్చు మరొకసారి. అక్కడ నేను డెఫినెట్గా మీకు ఏదైనా నేను మిస్ అయ్యింటే వాళ్ళకి నేను అక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క లింక్ అనేది నేను నా టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ అకౌంట్ లింక్
నా వచ్చేసి మారుతి సిఎండి అండి. మీరు టెలిగ్రామ్లో వెళ్ళి చెక్ చేసుకొని ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు టెలిగ్రామ్ ఉందంటే లేదంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వచ్చి అడిగినా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ చేయాలి. డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఏం లేదు, జస్ట్ కాపీ డాక్యుమెంట్స్, మీరు జిరాక్స్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి పిన్ చేసి ఈ కాపీతో పాటు ఫస్ట్ దీని ప్రింట్ తీసుకోండి. ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతున్న డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అంతా మీరు అరేంజ్ చేసేసుకొని జిరాక్స్ తీసుకొని వీటికి అరేంజ్ అటాచ్ చేసేసి పిన్ చేసేసి ఇక్కడ సిగ్నేచర్, స్టూడెంట్స్ కానీ గార్డెన్ సిగ్నేచర్ కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ కనపడుతున్న పోస్టల్ అడ్రస్ కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వితిన్ నవంబర్ 15 లోపే, అంటే మీరు నవంబర్ 10 చేస్తే అది నవంబర్ 15 కి వెళ్ళచ్చు. ఓకేనా? సో మీరు ఒకవేళ చేయాలి ఆఫ్లైన్ అనుకుంటే ఈ విధంగా అయినా చేయొచ్చు. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. Thanking you.